వాస్తవంగా ప్రభుత్వము వాస్తవాలను ప్రజలకు వివరించడానికి ఒక అవకాశం వచ్చినప్పుడు సంబంధిత శాఖ మంత్రి వాస్తవాలతోని ధీటుగా వచ్చిన ఆరోపణల్ని తిప్పికొట్టడమే కాకుండా ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయాన్ని వనగూర్చిందో ఏ విధంగా ఇతర సంస్థల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 7388 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిందో గొప్పగా వివరించి సమర్థవంతంగా తమ పరిపాలన పట్ల వివరించుకోవడానికి అవకాశం ఉండే చిన్న చిన్న పెట్టుబడులు వచ్చిన 100 కోట్లు 200 కోట్లు ఏవైనా సంస్థలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నా వాటి మీద కూడా కేటీఆర్ గారు గంటల కొద్దీ పత్రికా సమావేశాలు పెట్టి చెప్పడమే కాకుండా ట్విట్టర్లో కూయడం కానీ పత్రికలకు ప్రసార సాధనాలకు చెప్పడం కానీ జరుగుతుండే ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి కేటీఆర్ గారు ఎందుకు మౌనం వహించిండ్రు ఈ మౌనం వెనకాల ఉన్న మర్మం ఏందో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు స్పష్టంగా నిర్దిష్టంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని చెప్పి నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మేము ఆరోపణ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం మేము టెండర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాల ప్రకారమే మేము తెలంగాణ ప్రజల యొక్క ఆస్తులను ప్రైవేట్ కు తెగనమ్మినాం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క ఇచ్చిన విధానాలనే మేము అమలు చేసినాం దానికోసం అంతర్జాతీయ సంస్థ మదింపు సంస్థ ఫ్రాన్స్ సంస్థ నుంచి మేము మదింపు చేయించి అంచనాలు విలువలను వెలకట్టి ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ద్వారానే ఈరోజు మేము ఈ టెండర్ని పూర్తి చేసినామని చెప్పి అరవింద్ కుమార్ గారు ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు మొట్టమొదట గతంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక తెప్పించుకున్న సంస్థను పక్కన పెట్టి మజార్స్ అనే సంస్థ నుంచి కొత్త నివేదిక తెప్పించుకున్నారు ఫ్రాన్స్కు సంబంధించిన సంస్థ గొప్ప సంస్థ అని చెప్పి అరవింద్ కుమార్ గారు చెప్పినారు ఈ గొప్ప సంస్థకున్న గొప్ప చరిత్ర ఏంటంటే అమెరికాలో ట్రంప్ సంస్థలకు ఈ మజార్ సంస్థనే అసెస్మెంట్ వాల్యుయేషన్స్ ఇచ్చి వీళ్ళిచ్చిన రిపోర్ట్లు వీళ్ళిచ్చిన నివేదికలు వీళ్ళిచ్చిన అంచనాలను బట్టి వేల కోట్ల రూపాయలు బ్యాంకులల్లో లోన్లు తీసుకొని అవినీతికి పాల్పడ్డాడని అమెరికన్ మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ మీద అమెరికాలో కేసు జరుగుతుంది దానికి సంబంధించి ఈ సంస్థ మీద కూడా అమెరికాలో కేసులు నమోదైనాయి ఇప్పుడు ప్రభుత్వము గొప్ప సంస్థ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకొని మేము టెండర్లు ఫైనల్ చేసినామని ఏదైతే సంస్థ చెప్తుండ్రో ఆ సంస్థ మూలాలు ఆ సంస్థ నేపథ్యాన్ని మీరు పరిశీలిస్తే ఇది అంతర్జాతీయ సంస్థ అమెరికాలో ఈ సంస్థ ఇచ్చిన తప్పుడు నివేదికల వల్ల ట్రంప్ బ్యాంకులను మోసం చేసిండని చెప్పి ట్రంప్ విచారణను ఎదుర్కొంటుండు ట్రంప్ సంస్థలకు ఈ సంస్థ ఇచ్చిన నివేదికల వల్ల నష్టం జరిగిందని ఈ సంస్థ మీద కూడా విచారణ జరుగుతుంది అదేవిధంగా ఇండియాలో ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు భరత్ ధావన్ అని చెప్పి ఒక అతని ఇక్కడ లోకల్ పార్ట్నర్ కింద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కింద ఏదైతే సంస్థను ఈ దేశంలో మొదలుపెట్టిండ్రో ఈ భరత్ ధావన్ ఎవరు అతని బ్రదర్ విజయ్ ధావన్ ఎవరు అతని పార్ట్నర్ అరవింద్ కుమార్ అనే అతను ఎవరు ఎన్ని సంస్థలు ఉన్నాయి ఈ సంస్థలు 2023లోనే ఎన్ని పుట్టుకొచ్చినాయి ఈ సంస్థల వెనకాల ఉన్న నేపథ్యం ఏందనేది నేను మళ్ళీ ఇంకో సందర్భంలో చెప్తా ఎందుకంటే ఈ ఫ్రాన్స్ కంపెనీకి ఇండియన్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండియన్ పార్ట్నరు చార్టెడ్ అకౌంటెంట్లో ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళు వాళ్ళ ముగ్గురు బ్రదర్సు ఈ వ్యాపారంలో ఈ వ్యవహారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇతర సంస్థలతోనున్న ఆర్థిక లావాదేవీలు ఆ సంస్థల వెనకాల మళ్ళీ తెలంగాణలో ఉన్న సంస్థలకు ఏం లింకులు ఉన్నాయి తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతో ఏం సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల వెనకాల ఉన్న గూడుపుట అనేది ఆ విజయ్ ధావన్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నరు 2023లోనే కనీసంగా ఒక 30-40 కంపెనీలలో ఉన్న పలంగా డైరెక్టర్ అయ్యాడు ఒక వారం 10 రోజులలోనే ఈ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఒక 30 కంపెనీలలో డైరెక్టర్లుగా మారినరు
ఆ సంస్థ సంస్థకు సంబంధించిన ఇండియన్ పార్ట్నర్స్, ఇండియన్ పార్ట్నర్స్కు సంబంధించిన కుటుంబ సభ్యులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు, ఆ వ్యాపార లావాదేవీలతో తెలంగాణ రియల్ ఎస్టేట్ సంస్థలకున్న లింకులన్నీ కూడా ఇంకొక సందర్భంలో పూర్తి వివరాలతో ముందుకు వస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాని మీదకి వెళ్తే ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన అంశం పక్కదారి పడుతుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా మూడు అంశాలను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం మీద ఆరోపణ చేయదలుచుకున్నా. ఈ టెండర్ పిలవడానికి మాజెస్ అనే సంస్థను ఏదైతే ఉపయోగించినో ఆ సంస్థ చరిత్ర నేరమయము, ఆ సంస్థ అమెరికాలో విచారణను ఎదుర్కొంటుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది హెచ్జిసిఎల్ అంటే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనే సంస్థ పేరు మీద ఆనాడు హెచ్ఎండిఏ యొక్క స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవిని ఏర్పాటు చేసి ఈ రింగ్ రోడ్డు భూసేకరణ అభివృద్ధిని మొత్తం ఆ సంస్థ పేరు మీదకి తీసుకొచ్చి 6,696 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి దాదాపుగా 6,500 ఎకరాల భూసేకరణ చేపట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడం జరిగింది. ఈరోజు రుణం మొత్తం చెల్లించింది. నాకున్న సమాచారం మేరకు ఒక్క రూపాయి కూడా దాని మీద ఈరోజు అప్పుల భారం లేదు. ఔటర్ రింగ్ రోడ్డు 6,500 ఎకరాల భూమి అంటే యావరేజ్గా 15 కోట్ల రూపాయల ఎకరం పెట్టుకుంటే 100,000 కోట్ల భూమి విలువ, 10 కోట్ల రూపాయల ఎకరం పెట్టుకుంటే 65,000 కోట్ల రూపాయల భూమి విలువ, 65,000 కోట్ల రూపాయల భూమి విలువ ఆ రోజు నిర్మించడానికి 6,696 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే కనీసంగా 70,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ఔటర్ రింగ్ రోడ్డును 7,388 కోట్ల రూపాయలకు 30 సంవత్సరాలు మేము కట్టబెట్టినము. ఇది ప్రభుత్వానికి వచ్చే అద్భుతమైన ఆదాయము పెట్టుబడి అంటారు. ఇది ఆదాయం పెట్టుబడి కాదు. కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్ముతుందో, ఆంధ్ర వైజాగ్ స్టీల్ ప్లాంట్ను, ఆంధ్ర ఉక్కు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతుంటే ఏ విధంగా ప్రభుత్వ పెట్టుబడులను మీరు అమ్ముతారు ప్రైవేట్ వాళ్ళకు? మేము కొనుక్కుంటాం, దాన్ని కాపాడతానని కేసీఆర్ ముందెళ్ళిపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నదాన్ని ప్రైవేట్కి అమ్ముతా అంటే అడ్డం పడ్డ కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆస్తి ఎందుకు ప్రైవేట్కి అమ్ముతుండే ఔటర్ రింగ్ రోడ్డును? ఈ దానికి కేసీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ 70,000 కోట్ల రూపాయలు కనీసంగా ఒక అంచనా ప్రకారం 100,000 కోట్లు, 100,000 కోట్ల విలువైన ఆస్తిని 30 సంవత్సరాలకు మీరు కట్టబెట్టినాం, కట్టబెట్టిన దానికి నేషనల్ హైవే అథారిటీ ఆదేశాల ప్రకారం అని చెప్పి ప్రభుత్వము అరవింద్ కుమార్ చెప్పారు. ఇది ప్రీబిడ్ మీటింగ్లో స్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డ్ అయినాయి. ఈ ప్రీబిడ్ మీటింగ్లో ఈ అంటే ఈ మొత్తం సంబంధించిన అగ్రిమెంట్ల మీద చర్చలు జరిగినప్పుడు 30 సంవత్సరాలు హెచ్జిసిఎల్ టెండర్ పిలిచినప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే ఈ మాస్టర్ ప్లాను 2031 సంవత్సరం వరకే ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మాస్టర్ ప్లాను. మీరు 30 సంవత్సరాలకు టెండర్ పిలిస్తే 2031 తర్వాత మాస్టర్ ప్లాన్ విధి విధానాలు నమూనాలు మారినప్పుడు తీవ్రమైన చిక్కుముళ్ళు సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఏది చేయదలుచుకున్నా 2031 వరకు మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి. 2031 తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న మాస్టర్ ప్లాన్ రూపురేఖలు మారుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అని మొదటి అభ్యంతరం ఎన్హెచ్ఐ చెప్పింది. రెండో అభ్యంతరం ఏం చెప్పిందంటే దేశంలో ఎక్కడ కూడా ఏ టెండర్లు కూడా 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ ఇవ్వలేదు. కాబట్టి నిజంగా మీరు కాదుకూడదని ఒకవేళ మీరు కట్టబెట్టదలుచుకుంటే 15-20 సంవత్సరాలకు మించి దీన్ని టెండర్ ఇవ్వకండి అని చెప్పి స్పష్టంగా వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఇండియా స్పష్టంగా చెప్పింది. మీటింగ్ మినిట్స్ రికార్డ్ అని, మీటింగ్ మినిట్స్ అని ఔటర్ రింగ్ రోడ్డు టెండర్కి సంబంధించి ప్రీబిట్ కండిషన్స్ మీటింగ్లో అన్ని సంస్థలు పాల్గొన్నప్పుడు జరిగిన చర్చల మీటింగ్ మినిట్స్ ఇవి.